హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ వీడియోలో తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి అఫిషయల్గా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సో ఇప్పుడు ఈ వీడియోలో తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి టోటల్గా నోటిఫికేషన్ అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మొత్తంగా దాదాపు పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు పోస్టుల భర్తీకి గాను కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేశారు సో నోటిఫికేషన్ సంబంధించి విద్యార్థులు సెలక్షన్ ప్రాసెస్ పోస్ట్ వైజ్ వేకెన్సీ వివరాలు మరియు ఏజ్ లిమిట్ ఇంపార్టెంట్ డేట్స్ అప్లికేషన్ ఫీజు మరియు రీసెంట్గా ఈవెంట్స్లో మార్పులు చేయడం జరిగింది మరియు ఎగ్జామినేషన్ సిలబస్తో పాటు ఎగ్జామినేషన్లో నేటివ్ మార్కింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ మంచి పూర్తిగా వీడియోలో చూద్దాం మీరు ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు సో నోటిఫికేషన్ వివరాల్లో భాగంగా చూసినట్లయితే అయితే టీఎస్ఎల్ పిఆర్బి తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరపు నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ అనగా ఈ రోజు ఈవినింగ్ అఫిషియల్గా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సో మొట్టగా వేకెన్సీస్లో భాగంగా చూసినట్లయితే ఈ కానిస్టేబుల్ పోస్టులకు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది మే సెకండ్ నుంచి మే ట్వంటీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు సో మొదటగా పోస్ట్ కోడ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ పేస్కేల్ వేకెన్సీస్లో భాగంగా చూసినట్లయితే పోస్ట్ కోడ్ ట్వంటీ వన్ సంబంధించి సివిల్ కేటగిరీలో దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు వేకెన్సీస్ మరియు పోస్ట్ కోడ్ ట్వంటీ సెకండ్ ఎయిర్ కేటగిరీ సంబంధించి నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు వేకెన్సీస్ మరియు పోస్ట్ కోడ్ ట్వంటీ త్రీ సంబంధించి ఎస్సీఆర్సిపిఎల్ మెన్ కేటగిరీలో హండ్రెడ్ వేకెన్సీస్ మరియు పోస్ట్ కోడ్ ట్వంటీ ఫోర్లో భాగంగా టీఎస్ఎస్పి మెన్ కేటగిరీ సంబంధించి ఐదు వేల పది వేకెన్సీస్ మరియు పోస్ట్ కోడ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఎస్పీఎఫ్ కేటగిరీలో మూడు వందల తొంభై వేకెన్సీస్ మరియు పోస్ట్ కోడ్ ట్వంటీ సిక్స్ సంబంధించి ఫైర్ మెన్ సంబంధించి ఆరు వందల పది వేకెన్సీస్ మరియు పోస్ట్ కోడ్ ట్వంటీ సెవెన్లో భాగంగా వార్డర్ మెయిల్ కేటగిరీ సంబంధించి నూట ముప్పై ఆరు వేకెన్సీస్ మరియు పోస్ట్ కోడ్ ట్వంటీ ఎయిట్ సంబంధించి వాటర్ ఫిమేల్ కేటగిరీ సంబంధించి పది వేకెన్సీస్ మొత్తంగా పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులో భర్తీగాను ఈ అఫిషియల్ నోటిఫికేషన్ డిలీట్ చేశారు సో ఇక్కడ పోస్ట్ వైజ్గా వేకెన్సీస్లో భాగంగా చూసినట్లయితే పోస్ట్ కోడ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ సంబంధించి ఏఆర్ సివిల్ కేటగిరీ సంబంధించి యూనిట్ వైజ్గా డిస్టిక్ వైజ్గా కమిషనరేట్ వైజ్గా వేకెన్సీ అయితే డివైడ్ చేయడం జరిగింది ఇలా లిమిటెడ్ రిక్రూట్మెంట్ మరియు డైరీ రిక్రూట్మెంట్ సంబంధించి వేకెన్సీ అయితే పోస్ట్ వైజ్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో అతి ఎక్కువగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేకెన్సీ అయితే ఉండడం జరిగింది సో ఈ విధంగా పోస్ట్ కోడ్ ట్వంటీ ఫోర్ సంబంధించి డిస్టిక్ క్యాడర్ వైజ్గా మరియు పోస్ట్ కోడ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి స్టేట్ లెవెల్ వేకెన్సీస్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ కోడ్ ట్వంటీ సిక్స్ సంబంధించి డిస్టిక్ క్యాడర్ పోస్ట్గా చెప్పుకోవచ్చు అందులో డిస్టిక్ వైజ్గా టోటల్గా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి వేకెన్సీ అయితే డివైడ్ చేయడం జరిగింది పోస్ట్ కోడ్ ట్వంటీ సెవెన్ సంబంధించి డిస్టిక్ క్యాడర్ వైజ్గా ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా పోస్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని వివరాలు తెలుసుకోవచ్చు ఒకసారి ఫీజ్ వ్యూరాలో భాగంగా చూసినట్లయితే ఓసీబీసీ క్యాండిడెట్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది అదే ఎస్సీ ఎస్టీ తెలంగాణ లోకల్ క్యాడిడెట్స్ సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడెట్స్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పే చేసే సరిపోతుంది సో ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు సంబంధించి వివరాలను అయితే మెన్షన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ అప్లికేషన్ టైంలో క్యాండిడేట్స్ ఫాలో కావాల్సిన రూల్స్లో భాగంగా చూసినట్లయితే కంపల్సరీ ఇప్పుడు ఎవరైతే రెగ్యులర్ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ మాత్రమే ప్రొవైడ్ చేయాల్సి ఉంది మీ రిక్రూట్మెంట్ ఎండ్ అయ్యే వరకు మీకు రిక్రూట్మెంట్ సంబంధించి ఏ మెసేజ్ అయినా మీ ఇప్పుడు ప్రొవైడ్ చేసే నెంబర్కి మాత్రమే ఇంటిమేషన్ చేస్తారు కానో కంపల్సరీ రెగ్యులర్ యూజ్ చేసే మొబైల్ నెంబర్ మాత్రమే ప్రొవైడ్ చేయాల్సి ఉంది మరియు రీసెంట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ సంబంధించి మినిమం టెన్ కేబీ నుంచి మ్యాక్సిమం ఫిఫ్టీ కేబీ లోపు మాత్రమే సైజ్ ఉండే విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఏజ్ లిమిట్లో భాగంగా చూసినట్లయితే పోస్ట్ కోడ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ టూ ఇయర్స్ లోపు వారు అప్లై చేసుకోవచ్చు అదే ఓసీ క్యాడెట్స్ అయితే రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులు వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న అప్లై చేసుకోవచ్చు మరియు అలాగే హోమ్ హోంగార్డ్ క్యాండెట్స్ అయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ త్రీ ఇయర్స్ లోపల క్యాండెట్స్ అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా రీసెంట్గా గవర్నమెంట్ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చింది కావున ఈ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపున ఓసీ క్యాడెట్స్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్లో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండెట్స్ అయితే మాక్సిమం ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపున్న క్యాడెట్స్ కూడా ఈ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ఎందుకనగా రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్తో పాటు వారికి వర్తించే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ తోటి కలుపుకొని ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ లోపున ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండెట్స్ ఎవరైతే ఉంటారో వారు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో భాగంగా చూసినట్లయితే కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మినిమం ఇంటర్మీడియట్ పా ఇంటర్ పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు డిప్లొమా పాస్ అయిన క్యాండిడేట్స్ కూడా ఈ కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఎవరైతే ఇంటర్ లేదా డిప్లొమా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటారో వారు మాత్రం ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు మెడికల్ స్టాండర్డ్స్లో భాగంగా ఐసెట్ అనేది ప్రాపర్గా ఉండాల్సి ఉంది నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా చూసినాయితే మోటగా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కు ప్రిలిమరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు ప్రిలిమరీ ఎగ్జామినేషన్ టోటల్ గా టూ హండ్రెడ్ మార్క్స్ కానీ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ కానీ టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎక్సరీస్మెన్ వారికి థర్టీ త్రీ థర్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేది ప్రిలిమిరీ ఎగ్జామినేషన్లో వచ్చే సరిపోతుంది అనగా సిక్స్టీ మార్క్స్ అనేది ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్మెన్ వారికి టోటల్గా సిక్స్టీ మార్క్స్ ప్రిలిమెరి ఎగ్జామినేషన్లో వస్తే క్వాలిఫయింగ్ మార్క్స్గా చెప్పుకోవచ్చు టోటల్గా ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి టోటల్గా ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ జరిగిన చేంజెస్లో భాగంగా చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది వన్ బై ఫిఫ్త్ అనగా ఐదు తప్పు సంబంధాలకు ఒక మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ దానికి సంబంధించి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది కరెక్ట్ ఆన్సర్కు వన్ మార్క్ చొప్పున మరియు రాంగ్ ఆన్సర్కి వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ విల్ బీ అవార్డెడ్ యాజ్ ఎ నెగిటివ్ మార్కింగ్ ఫర్ ది క్వశ్చన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది సో అనగా ఎవరైతే ఐదు తప్పు సంబంధాలు చేస్తారో అక్కడ న్యూటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వన్ బై ఫిఫ్త్ ఐదు తప్పు సంబంధాలకు ఒక మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ప్రిలిమినర్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ మెజర్మెంట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు ఇంటిమేషన్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో భాగంగా చూసినట్లయితే ట్వంటీ వన్ పోస్ట్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు మెన్ క్యాడెట్స్ అయితే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంది ఉమెన్ క్యాడెట్స్ అయితే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ పోస్ట్లకు వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అదే ఎస్టీ క్యాండెట్స్ ఎవరైతే ట్రైబల్ ఏరియా క్యాండట్స్ ఉంటారో వారికి మెన్ క్యాడట్స్ వచ్చేసి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ మరియు ఉమెన్ క్యాండెట్స్ అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాల్సి ఉంటుంది మరియు ఈవెంట్స్లో టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్తో కంపేర్ చేసే ఈవెంట్స్లో మార్పులు అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు ఈవెంట్స్లో మూడు మూడు ఈవెంట్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ లాంగ్ జంప్ షార్ట్ పుట్ మరియు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఈవెంట్లో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఈవెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇంతకుముందు నోటిఫికేషన్లో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఈవెంట్ని అయితే ఉంచారు కానీ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఈవెంట్స్ను సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఈవెంట్స్లో మెన్ క్యాడట్స్ కోసం సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఈవెంట్ ను మరియు ఉమెన్ క్యాడెట్స్ కోసం అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఈవెంట్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో భాగంగా లాంగ్ జంప్ వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఫోర్ సెంటీమీటర్స్ అయితే జంప్ చేయాల్సి ఉంది అది ఉమెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే టూ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అనేది జంప్ చేయాల్సి ఉంది షార్ట్పుట్ వచ్చేసి మెన్ కేటగిరీస్ అభ్యర్థులు సెవెన్ పాయింట్ టూ సిక్స్ కేజీస్ షార్ట్పుట్ ను సిక్స్ మీటర్స్ అనేది విసిరాల్సి ఉంది అదే ఉమెన్ క్యాడెట్స్ అయితే ఫోర్ మీటర్స్ ఫోర్ కేజీస్ ఉన్న షార్ట్పుట్ను విసరాల్సి ఉంది సో ఈ విధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మెన్ క్యానట్స్ కోసం అయితే కంపల్సరీ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ను ప్రొవైడ్ చేశారు అదే ఉమెన్ క్యానెట్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ను రన్ చేయాల్సి ఉంది సో ఇక్కడ దానికి సంబంధించి టేబుల్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫైనల్గా ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వారికి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక క్వశ్చన్కి ఒక మార్క్ చూపున కండక్ట్ చేయడం జరుగుతుంది ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు ఒక మార్క్ ఒక క్వశ్చన్కి ఒక మార్క్ చూపున ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ క్యాడెట్స్ అయితే ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ మరియు బీసీ క్యాండస్ అయితే థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ మరియు ఎస్సీ ఎస్టీ ఎక్స్వరీస్ అయితే థర్టీ పర్సెంటేజ్ మార్క్స్ క్వాలిఫయింగ్ మార్క్స్గా చెప్పుకోవచ్చు సో ఫైనల్గా పోస్ట్ కోడ్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిర్స్ సంబంధించి రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్లు ఇచ్చేయడం జరుగుతుంది అదే పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించి మీకు వచ్చిన రిటర్న్ ఎగ్జామినేషన్ మార్కులను బయట చేసి ఈవెంట్స్లో వచ్చిన మార్కులను యాడ్ చేసి ఫైనల్గా మీకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో విధంగా ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి పోస్ట్ వైజ్గా చేయడం జరుగుతుంది కొన్ని పోస్టులకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా మరికొన్ని పోస్టులకు రిటర్న్ ఎగ్జామ్ మార్కులతో పాటు మీకు ఈవెంట్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా రెండింటిని యాడ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ డిస్టిక్ క్యాడర్ వైజ్గా పోస్ట్ కోడ్ వైజ్గా ఇక్కడ మీ ఏ డిస్టిక్ క్యాటర్కి సంబంధించి పోలీస్ డిస్ట్రిక్ట్ కమిషనరేట్ వైజే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ పోస్ట్ కోడ్ వైజ్గా మీ డిస్టిక్లను క్లారిటీగా ఇక్కడ తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఈవెంట్స్లో భాగంగా చూసినట్లయితే మొదటగా మెన్ క్యాండెట్స్ కోసం సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైతే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్ చేస్తారో వారిని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కు తీసుకెళ్ళి దాని తర్వాత షార్ట్ పుట్ మరియు లాంగ్ జంప్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో సో ఫైనల్గా మెన్ క్యాడెట్స్ సంబంధించి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్కు మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మిల్మెన్ క్వాలిఫైయింగ్ వచ్చేసి సిక్స్ మినిట్స్ ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్ నుంచి సెవెన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో రన్ చేసిన వాటికి ఫిఫ్టీ మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో విధంగా మెరిట్ వైజ్గా మీరు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ను రన్ చేసినట్లయితే మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది ఉమెన్ క్యాడెట్స్ అయితే కంపల్సరీ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే రన్ చేయాల్సి ఉంది సో ఇక్కడ పోస్ట్ కోడ్ ట్వంటీ టూ సంబంధించి రన్నింగ్లో భాగంగా ఇక్కడ ఫైవ్ మినిట్స్ సిక్స్ సెకండ్స్ నుంచి ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ వరకు ఈ విధంగా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉమెన్ క్యాండిస్ అయితే రన్ చేయాల్సి ఉంది మీరు మెరిట్లో వచ్చినట్లయితే ఇక్కడ మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో విధంగా రన్నింగ్ అయితే కొత్తగా చేంజెస్ అయితే ఈవెంట్స్లో మార్పులు అయితే చేయడం జరిగింది సో ఇప్పుడైతే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్తో పాటు లాంగ్ జంప్ షార్ట్పుట్ మోడ్ ఈవెంట్స్ మాత్రం ఇవ్వడం జరిగింది ప్రీవియస్ ఈవెంట్స్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిలబస్లో భాగంగా చూసినట్లయితే ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్లో టోటల్గా ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఆబ్జెక్టివ్ టైప్ టూ హండ్రెడ్ మార్క్స్ కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు సో అందులో ఇంగ్లీష్ ఆర్థమెటిక్ జనరల్ సైన్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ కల్చర్ ఇండియన్ నేషనల్ వుమెన్ మరియు ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ మరియు కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ మరియు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ కంటెంట్ రిటైనింగ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సంబంధించి తెలంగాణ మూవ్మెంట్ హిస్టరీ సంబంధించి అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది టోటల్గా క్వశ్చన్ పేపర్ వచ్చేసి తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది సో ఎవరైతే ఫిలిమరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవుతారో వారికి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు సో అందులో కూడా సేమ్ ఫిలిమరీ ఎగ్జామినేషన్ సిలబస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ ఆటోమేటిక్ జనరల్ సైన్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ కల్చర్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ మరియు కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి టాపిక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ అబిలిటీ మరియు పర్సనల్ పర్సనాలిటీ టెస్ట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరుగుతుంది ఈ పర్సనాలిటీ టెస్ట్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మరియు సోషల్ అవేర్నెస్ మరియు వీకర్ సెక్షన్ జెండర్ వీకర్ సెక్షన్ సంబంధించి ఈ విధంగా టాపిక్స్ నుంచి అయితే సపరేట్గా క్వశ్చన్స్ అయితే పర్సనాలిటీ టెస్ట్పై ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ తెలంగాణ స్టేట్ సంబంధించి రీసెంట్ పాలసీస్ మరియు తెలంగాణ మూవ్మెంట్ తెలంగాణ హిస్టరీస్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో టోటల్గా ఫైనల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ కూడా తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ మీకు మీకైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి ఇక రిప్లై పడుతుంది మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్